వెల్కమ్ టు కలగర గంప. చాలా రోజుల నుంచి మన గార్డెన్ నుంచి మనం ఏమి పండ్లు గిండ్లు కోసుకొని వెళ్ళేది, ఎంతసేపు ఆకుకూరలు కూరగాయలు తెచ్చుకొని వండుకుంటున్నాం, ఇంకేదో చేస్తున్నాం. పండ్లు మాత్రం చాలా రోజులైందమ్మా, నిజంగా మిస్ అయిపోతున్నాం. అందరు అంటున్నారు, ఓకే వంటలు ఏం చేస్తున్నావు, పోయి గార్డెన్ పని చూడు ఒకసారి అని చెప్తున్నారు. అందుకే ఒక వరుసగా 2-3 ఎపిసోడ్లు అన్నీ గార్డెన్ పని చేసుకుందాం, సరేనా? మధ్యలో ఒకటి చేసి చూపిస్తా. అన్ని కొండలు ఏదో ఒక కొండలు పెడతా కదా నేను. సరే, ఎనీవే ఏంటంటే లాస్ట్ ఇయర్ తీసిన వీడియో, ఈ ఇయర్ వీడియో చూపించడానికి వెయిట్ చేస్తూ ఉంటే మీ కొరకు వెయిట్ చేసింది ఒకటి, అండ్ వర్షం, ఈ రెండు వంకతోటి ఆల్రెడీ ఉడతలు సగం పని చేసేసినాయి. ఇంత పెద్ద పెద్ద పండ్లను ఉడతలు తిన్నాయి. అది వీడియో తీద్దామంటే కూడా ఎందుకో మిస్ అయిపోయింది. ఈ బిజీలో ఈ వర్షం ఫుల్ నిండిపోయో చాలా కథలు కథలైనాయి, ఇంకా అలసిపోయినా అబ్బా. వీడియో షూట్ చేద్దామంటే కూడా అలసిపోయినంత పని అనమాట. మొన్న అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీకి మొదలు పెడితే మధ్యాహ్నం 12 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేయాల్సి వచ్చిందనమాట. అదే సిచ్యువేషను, ఎందుకంటే పక్కనంతా నిండిపోయి కొంత వాటర్ ఫ్లో మన వైపు రావడం వల్ల కొంచెం కాదు బాగానే సఫర్ అయినాము. ఒకరోజు అంతే, అంతకుమించి ఏం లేదులేండి, కానీ ఒకరోజు సఫర్ అయినాము. సరే, ఎనీవే ఈ వంకతోటి ఆ వంకతోటి మీ సహాయ సహకారులతో, ఎందుకంటే మీరు చెప్పినట్టు ఆల్రెడీ ఉడతలకు అన్ని చెప్తా ఉన్నారు కదా, మీరు శ్రీదేవి ఇంట్లో మామిడి పండ్లు ఉన్నాయి, శ్రీదేవి ఇంట్లో ఆ పండ్లు ఉన్నాయి, శ్రీదేవి ఇంట్లో ఈ పండ్లు ఉన్నాయి అని చెప్తామన్నారు కదా. అట్లా మీరే చెప్పింటారని నాకు డౌట్, ఎందుకంటే అదేదో చిటారు కొమ్మని ఉంటే కూడా ఇటువైపు వచ్చి తిన్నది, మరి గోడకు అనుకొని ఉంటే ఉడతలు తిన్నాయంటే ఒక అర్థం ఉందని అనుకున్నా. బట్ ఎనీవే ఇటువైపు కూడా వచ్చి తిన్నది, ఇంకా వెయిట్ చేసేది ఏం లేదు. ఉన్నాయి మొత్తం తెంపుకుంటా కొంచెం పండ్లు పండయిందని అనుకుంటున్నా, పెద్దది ఒకటి పండయిందని కనపడుతుంది నాకు ఇక్కడ. కాకపోయినా సరే కాయలన్నీ తెంపుకొని పోతాబ్బా ఈరోజు. అవి ఉంచితే మాత్రం కొంచెము అటు ఇటు కాకుండా ఉంటే కూడా గబగబ తినేస్తున్నాయి అవి. ఇంత చేసి మళ్ళీ ఉడతలకు వదిలే శ్రీదేవి అవేం తింటాయి అనకండి. వాటికి బోల్డ్ ఉంది మన దగ్గర తినేది. రోజు వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసినవి, పండ్లు కట్ చేసినవి కూడా వాటి మొదళ్ళ దగ్గర పడేస్తాం, అవి తినొచ్చు కదా. హవిట్కి కూడా ఏంటంటే ఫ్రెష్ ఆర్గానిక్ ఫ్రూట్స్ కావాలని డిసైడ్ చేసుకున్నాయి అనమాట మనలాగా. అది సంగతి, పండ్లు తెంపుకొని తిందాం. సీతాఫలు ఊరుకోయినప్పుడు చూసేది కదా ఎన్ని ఇంటి ముందర చెట్లు ఉన్నాయి. మేమైతే చిన్నగా ఉన్నప్పుడు మొత్తం అంటే చెట్టు పండ్లే తిన్నా నేను. సీతాఫల పండు చెట్టు పండ్లు తప్ప తెచ్చి మాగేసి 2వ రోజు తిన్నది చాలా తక్కువ, 50% తక్కువ. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇట్లా పోయి చెట్టు నుంచి ఇట్లా తెంపుకొని తిన్నదే ఎక్కువ అనమాట. సో లాస్ట్ ఇయర్ కూడా చూసిండ్రు, ఆ వీడియో ఉంది చూడండి, ఎంత పెద్ద పెద్ద పండ్లు ఇట్లా ఓపెన్ అప్ అయి ఉన్నాయి. ఇంకా అప్పుడు కొంచెం ఉడతలు తినలేదు అందుకే చూపించగలిగింది, ఇప్పుడు మాత్రం ఛాన్స్ లేదు. ఆల్రెడీ సగం పోయినాయి, కొన్నే ఉన్నాయి, తిందాము. అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఇయర్ మనం ఏం చేసినామంటే ఒక నర్సరీకి పోయినప్పుడు అన్సీజన్లో కూడా మార్కెట్లు ఇంత పెద్ద పండ్లు కనపడుతున్నాయి కదా, సో ఆ వెరైటీ అని 2 చెట్లు కొనుక్కొచ్చిన. బట్ నాటలేదు, మర్చిపోయినా. అటు మన గోకులంలో నాటుదామనుకున్నాము, మర్చిపోయినాము. బట్ కొంచెం కానివ్వండి, కొంచెం ఫ్రీ అయ్యాక మొత్తం ప్లేస్ చూసేసి మళ్ళీ ఒకసారి మొత్తం చెట్లు నాటుకుందాము. చాలా తెచ్చిన అక్కడికి నాటడానికి. సో అవి మాత్రం చిన్న కవర్లు తెచ్చిన కాబట్టి చిన్నగానే ఉన్నాయి, కనీసం నేను పెద్ద కవర్లు మార్చిన ఈ పాటికి కొంచెం అయ్యేదేమో. రండి తెచ్చుకొని తిందాం. అది మాత్రం పండు కావాలా, మీకు చూపించుకుంటే తింటా, ఆశ పెట్టుకుంటా మరీ తింటా. ఆశ కురుపులైనా సరే, ఇక్కడైనా సరే ఆశ కురుపులైనా సరే నేను తింటా. ఇగో ఇదైతే తెంపుకుంటున్నా, ఆల్రెడీ రెడీగా ఉంది. రేపు ఎప్పుడో సాయంత్రము అయ్యేటట్టుంది, చూడండి ఎట్టుందో. ఇగో ఆల్రెడీ మేడం గారు ఉడతగారు ఇట్లా పెట్టేసిండు ఆల్రెడీ. ఇంకోటి తెలుసా, ఉడతలు కాకుండా మొన్న మన దగ్గర మన మెటీరియల్స్ అన్నీ వస్తున్నాయి కదా, ఎన్నో ఇండిగోలు వస్తున్నాయి కదా, ట్రక్స్ వస్తున్నాయి కదా, మేము చూడలేదు. వాళ్ళు ఇట్లా ఇట్లా ఓకుంటూ తెంపుకొని పోయినరు. ఇంకా మా దుర్గ కోపం వచ్చేసి ఒక 10-12 తెచ్చి లోపల పెట్టిండి, తినేసినాం, అవి కూడా అయిపోయినాయి. అట్లా కూడా ఏం లేవన్నమాట చెట్లకు మీకు చూపిస్తామంటే. దుర్గా అక్కడి 2 కూడా తెంపుకుందాం దుర్గా, ఓకేనా? కొమ్మతోనే తెంపుదాన్ని. పండు నట్టుకో, ఆయనతో ఎక్కువ పండు అయిపోతుంది, కిందనే రాలిపోతుంది. కొంచెం కొంచెం అయిందా? ఓకే ఓకే. కొమ్మీరు పైన, పెద్ద కొమ్మీరు.
దగ్గరికి వేసుకుందామా, కుమ్మరి దింపేం కాదు. లాస్ట్ ఇయర్ నేను తెంపగలిగే హైట్లో ఉండే చెట్టు రెండు తెంపు, రెండు రెండు తెంపేసి అయిపోయిందా? ఇంకా చిన్న చిన్న ఉన్నాయి కదా అవి, తర్వాత తెంపుకుందాం. జరిగిందా? కడదాంలే తర్వాత తీసేసి అటువంటి. ఇక చూడండి, మనము నర్సరీ నుంచి తెచ్చిన చెట్లు ఇంకా పెట్టలేదు. ఇవి మాత్రము డిఫరెంట్ వెరైటీ, ఇంత అవుతాయి. దాని పేరు కూడా గుర్తులేదు నాకు. సో బాగున్నాయా ఈ కాయ? నీకు ఇది నాకు, ఇది కూడా నీకే. బట్ ఎర్రది, ఇది పెద్దది నాకు. చూడండి ఎట్లా పగిలిపోయిందో చెట్టు దగ్గరనే. పండయింది, మీకు చూపిస్తానో లేదో అనుకున్నా కానీ మనకంటే ముందు లోపలికి చీమబోతుంది. కుసో కుసో, మళ్ళీ నీకు ఇవ్వకుండా పంపించమంటారు. పెద్దది నాక కళ్యాణ్ కా. ఇగో రెండు చీమలు వచ్చేసి కూర్చున్నాయి చూడండి. ఇగో వాటి షేర్కి అవి ముందే వస్తున్నాయి. ఇవి చిన్ని వాళ్ళందరికీ, అందరికి ఇస్తా ఒక్కొక్కటి. ఇది మాది ఆల్రెడీ, ఫస్ట్ పండ్లు దేవునికి పెట్టినబ్బా, ఇది పతి దేవునికి. చింతోలు పండు నిన్నకి రాదబ్బా, కిందికి వెళ్ళి నాలా. నిన్నటి నుంచి కోపంగా ఉన్నబ్బా కళ్యాణ్ మీద, గాయత్రి మీద, ఇద్దరి మీద. సడన్గా ఏమైందంటే, గాయత్రి యాక్చువల్లీ ఈ ఆగస్ట్ సెప్టెంబర్లో యూకే డర్బీ యూనివర్సిటీలో అడ్మిషన్ ఉండిందనమాట, పంపించాల్సింది. సో డిగ్రీ చేయడానికి క్రిమినల్ సైకాలజీ సెలెక్ట్ చేసుకుంటాను, అక్కడికి వెళ్ళి చదువుతాంటే సరే అన్నాము. అడ్మిషన్ అయిపోయింది, హాస్టల్లో ఎవ్రీథింగ్ అయిపోయింది. సో బట్ కోవిడ్ మూలంగా పోవట్లేదు, అండ్ నెక్స్ట్ ఇయర్ పోస్ట్పోన్ చేసుకుంటానని చెప్పింది. నేను కూడా ఖుషి అయిపోయాను అనమాట. అంటే వీడియోలు తీస్తుందని ఖుషి కాదు, యాక్చువల్లీ ఏంటంటే సరే ఒకసారి పిల్లలు బయటికి వెళ్ళి చదువుకోవడం స్టార్ట్ చేశాక ఇక పెళ్ళిళ్ళు అవుతాయి, అవి అవుతాయి, ఇక అయిపోతుంది, ఇట్లనే పోతారు, నా దగ్గర ఉండదు కదా అని. సరే ఏమున్నాయి, ఒక్కతోటి ఇంకో సంవత్సరం నా దగ్గర ఉంటుంది కదా, నా కూతురు అనుకున్నా, కొట్లాడుకుంటున్నా, తిట్టు తినుకుంటున్నా, తిట్టు తిట్టుకుంటున్నా, ఏదో ఒకటి ఉంటామని అనుకున్నా. సడన్గా ఏం చెప్పింది తెలుసా, మొన్న జనవరి ఫిబ్రవరిలో అడ్మిషన్ తీసుకుందాము, పంపించేసేద్దాము అంటున్నారు. నాకు నచ్చలేదు ఎందుకు, అందుకే రెండు రోజుల నుంచి మనసంతా ఎట్లనో ఉంది. ఎంత అంటే ఇది ప్రిపేర్డ్గా లేదనమాట. అయితే ఏదైతే యూనివర్సిటీ అనుకున్నారో అది కాకుండా ఏందది స్కాట్లాండా, అక్కడనంట ఈమె చదవాలంట. ఎవరన్నారా మనోళ్ళు? మీరు మనోళ్ళు ఉన్నారనుకో, నేను జరే దాతంగా ఉంటా బయడా చెప్పుండే. ఎవరన్నా మనోళ్ళు ఉంటే, ఎక్కడెక్కడో ఉన్నారు కదా. సో స్కాట్లాండ్, ఇక మొత్తం మీద ఏం చేసారంటే ఇద్దరు కలిసి డిసిషన్ తీసుకొని అన్ని ప్రాసెస్లు చేస్తున్నారు. చెప్పండి మన వాళ్ళు ఎవరైనా స్కాట్లాండ్ ఉంటే నాకు చెప్పండి ప్లీజ్. మిమ్మల్ని మీరు నా అక్కడ ఉన్నారంటే ఒక ధైర్యంతో ఒక భరోసాతో అటు ఉంటా నేను, అందుకు అడుగుతున్నాబ్బా ప్లీజ్. ఓకేనా? ఎవరైనా స్కాట్లాండ్ ఉన్న వాళ్ళు మన వీడియో చూడకపోతే వాళ్ళ చుట్టాలు ఇటు ఉంటారు కదా, చెప్పండి నాకు. మన వాళ్ళు ఉన్నారు శ్రీదేవి, టెన్షన్ పడకు అని చెప్పండి. సరేనా? ఇది అనమాట విషయం. అందుకే కొంచెం బాగా ఏదో అనీజీ ఉంటున్నా, కోపం వస్తుంది కళ్యాణ్ మీద, గాయత్రి మీద కూడా. చిన్ని అయితే
నాకు కోపం వచ్చింది కానీ చిన్న అయితే వా అని పట్టుకొని ఏడిచింది వాళ్ళ అక్కను. రాత్రి నుంచి అంతకుముందు అక్క దగ్గర పడుకుంటావు అంటే ఉ అనేది ఇక వదిలిపెడతలేదు గాయత్రి, నువ్వు పోతావు అని ఏడుస్తుంది అది. సో ఏమో వీళ్ళు పోతుర్రు వాళ్ళు చేస్తారు అట్లా చేస్తున్నారు కానీ సరే ఎనీవే పిల్లల ఫ్యూచరు. బట్ ఏమన్నా నాకుండేది నాకుంటుంది కదా అందుకన్నమాట విషయం అది. మొత్తం మీద సీతాఫల పండుతోటి గుడ్ న్యూస్ అని వాళ్ళు అనుకుంటున్నారు, నేనైతే చెప్పేసిన న్యూస్ ఒకటి ఇదన్నమాట విషయం. ఓకేనా, ఇది పిల్లలకు వచ్చు బాగుంది కదా. తినిపియాల చిమలకు అస్సలు ఎందు అదే ఎట్లా తినాలని చెప్తా వీటికి. అమ్మ నేనేమన్నా నేను తిను అయ్యో అర్రే నా వల్ల పోయింది అది వస్తుంది వచ్చింది పుడతాను కూడా పిలిస్తే తినిపోతుందేమో గాయత్రి యథార్థంగా. అది చూడు పట్టిన జాగాకి వెళ్ళి జరుగుతలేదు ఇది. ఇదిగోండి మనం కొనుక్కొచ్చిన చెట్లు పెడదాం, నెక్స్ట్ ఇంకా పెద్ద పండ్లు తిందాం. ఓకేనా, ఆశ కురుపులు వచ్చినా సరే నేను ఇట్లనే తిని చూపిస్తాను అన్నీ చీమలతో సహా. చీమలు అట్లనే ఉన్నాయి, మీరు తినండి అమ్మా, మీ అక్కళ్ళు తినే వరకు లేట్ అవుతుంది, అంతలో మీరేం తినాలో తినండి సరేనా. గాయత్రి చిన్ని తినే వరకు లేట్ అవుతుంది అది తినండి పాపం. అదన్నమాట విషయం. ఈ మధ్య సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, అందరు ముందుకు అవుతున్నారు, అబ్బా కలగురకం పెనుక పడుతుంది చూసుకోండి జరా. ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ పదమైగా, బాయ్. ఇంట్లోకి బాయ్.